తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బీసీ సామాజిక వర్గంలో ఒక బలమైనటువంటి నాయకుడిగా ముద్ర వేయించుకున్నటువంటి వ్యక్తి సోదరులు కొల్లు రవీంద్ర గారిని రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అక్రమంగా ఒక హత్యా నేరంలో ఇరికించినటువంటి మాట మనందరికీ తెలుసు దీనికి సంబంధించి రెండు రోజుల క్రితం ఉన్నటువంటి వాస్తవాల్ని పోలీసులు ఏ విధంగా ఏకపక్షంగా పూర్తిగా అధికార పార్టీకి కొంపం కాసే విధంగా ఎటువంటి ఆధారాలు లేకపోయినా అక్రమంగా ఏ విధంగా రవీంద్ర గారిని ఈ కేసులో ఇరికించారో అనేక వాస్తవాల్ని ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచడం జరిగింది ఏ విధంగా ఆ రోజున సాక్షాత్తు ఎస్పీ గారి సమక్షంలోనే రవీంద్ర గారు ఉండగా మరి అటువంటి వ్యక్తికి నిందితులు ఫోన్ చేసినట్టు ఫోన్ లో మాట్లాడినట్టు హత్య చేసినటువంటి ఉదయం 11:30 నుంచి 12:30 వరకు దాదాపు గంట పాటు ఎస్పీ గారి సమక్షంలో రవీంద్ర గారు ఉంటే నిందితులు ఏ విధంగా ఫోన్ చేసి మాట్లాడతారు అది సాధ్యమయ్యే పనయా అని చెప్పి నేను ఎస్పీ గారిని సూటిగా అడగడం జరిగింది అదే విధంగా నిందితుల్ని 29వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు వాళ్ళంతటికి వాళ్ళే వచ్చి పెడన స్టేషన్ లో లొంగిపోతే గూడూరు స్టేషన్ కి అదే రోజున విచారణ కోసం తీసుకెళ్తే మీరు 2వ తేదీ ఉదయం మేము అరెస్ట్ చేశామని చెప్పి ఏ విధంగా మీరు మీడియా సమావేశంలో తెలియజేస్తారని కూడా ప్రశ్నించడం జరిగింది అంటే రెండు రోజుల పాటు నిందితుల్ని మీ అదుపులో ఉంచుకొని అరెస్ట్ చూపించకుండా బలవంతంగా మీకు కావాల్సిన విధంగా స్టేట్మెంట్ తీసుకుని రవీంద్ర గారిని ఇరికించిన మాట వాస్తవం కాదా అని చెప్పి ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్సెస్ తో సహా నేను మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరిగింది ఏ మరి ఎందుకు ఎస్పీ గారు స్పందించలేకపోతా ఉన్నారు 48 గంటలుగా మరి కృష్ణా జిల్లా ఎస్పీ గారు మౌనం ఎందుకు దాల్చుతా ఉన్నారు మంత్రి గారి పేరుని నాన్నగారు ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు ఆధారాలు బయట పెట్టేసరికి మీ నోళ్లు పడిపోయా అని అడుగుతా ఉన్నాను నేను ప్రజల ముందుకు ఎప్పుడైతే వాస్తవాలు వచ్చాయో ఈ రోజున మౌనంగా కూర్చోవాల్సిన పరిస్థితికి మీరు వెళ్ళిపోయారో అని అడుగుతా ఉన్నాను నేను అంటే మీ ఇష్టానుసారం రాజకీయ కక్ష సాధింపుతో రవీంద్ర గారిని రాజకీయంగా ఎదుర్కోలేక సంవత్సర కాలంగా మీ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం వాటిని పదే పదే ప్రతిరోజు కూడా ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఎండగడుతున్నటువంటి వ్యక్తి రవీంద్ర గారిని ఎదుర్కోలేక ఈ విధంగా మీరు ఒక హత్యా నేరంలో ఇరికించి వారిపైన బురద జల్లే ప్రయత్నాన్ని మేము ఆధారాలతో సహా బయటపెట్టిన తర్వాత పూర్తిగా ప్రభుత్వం మౌనం దాల్చడమే రవీంద్ర గారు ఈ కేసులో నిర్దోషి అని తెలియజేస్తా ఉంది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి నిజంగా మేము గనక నేను మాట్లాడిన దానిలో వాస్తవం లేకపోతే మీరు ఎందుకని సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు ఎందుకు మీడియా ముందుకు రాలేకపోతా ఉన్నారు ఎందుకు వివరణ ఇవ్వలేకపోతా ఉన్నారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా అంటే మీ మౌనమే చెప్తా ఉంది మీరు అక్రమంగా రవీంద్ర గారిని ఈ కేసులో ఇరికించారన్నది మీ మౌనం ద్వారానే అర్థమవుతా ఉంది ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి తాత్కాలికంగా ఏదో మీరు పోలీస్ వ్యవస్థనంత మీ చేతిలో పెట్టుకుని మీ ఇష్టానుసారం పోలీస్ అధికారులపైన ఒత్తిడి తీసుకొచ్చి ఇటువంటి తప్పుడు కేసుల్లో రవీంద్ర గారి లాంటి బలమైనటువంటి బీసీ నాయకులను ఇరికించినప్పటికీ భవిష్యత్తులో ప్రజల వాస్తవాలు తెలుసుకుని వాళ్లే బుద్ధి చెప్తారు మీకు 5 సంవత్సరాల పాటు బందరు పట్టణం ప్రశాంతంగా ఉంది 2014 నుండి 2019 వరకు కొల్లు రవీంద్ర గారు మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఒక్క నేరమైన ఇటువంటి హింసాత్మక సంఘటనలు ఎప్పుడైనా బందరు పట్టణంలో మనం చూసామా నిజంగా కూడా ఆ రోజున మోకా కుటుంబం పైన ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచన గనుక ఉండుంటే అటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి అనుకుంటే అధికారంలో ఉండి ఒక మంత్రిగా ఉండి ఆ రోజున మరి ఆ పని చేయడానికి అన్ని అవకాశాలు ఉండి కూడా ఆ రోజున ఆయన ఎందుకని ఆ విధంగా ఉండిపోయారు ఎందుకంటే రవీంద్ర గారి కుటుంబం వారు కానివ్వండి వారి మామగారు మాజీ మంత్రివర్యులు నర్సరావు కానివ్వండి ఎప్పుడూ కూడా హింసని ప్రోత్సహించినటువంటి వ్యక్తులు కాదు ఆ రోజుల్లోనే క్షమాగుణంతో తన సోదరుని హత్య చేసినటువంటి కుటుంబాన్ని కూడా క్షమించి వదిలేసినటువంటి చరిత్ర నర్సరావు కుటుంబానికి చెందింది మరి అటువంటి వ్యక్తులు ఈ రోజున ఒక వ్యక్తిని హత్య చేయమని ప్రోత్సహిస్తారా అని అడుగుతా ఉన్నాను నేను నిజంగా అటువంటి ఆలోచనలుంటే ఆ రోజున అటువంటి ఆ విధంగా క్షమించి ఉండేవాళ్ళు కాదు కదా అంటే ఆ విధంగా దశాబ్దాలుగా ప్రజల సంక్షేమాన్నే వాళ్ళు ధ్యేయంగా పెట్టుకుని బందర ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఆ రోజున నర్సరావు మంత్రిగా కానివ్వండి తర్వాత రవీంద్ర గారు కానివ్వండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఒక బందర పోర్ట్ కానివ్వండి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కానివ్వండి ఇట్లా అనేక గ్రామాల్లో అనేక రకాలైనటువంటి రోడ్లు కానివ్వండి సాల్ట్ ఇండస్ట్రీ కానివ్వండి ఇటువంటి అనేక రకాలైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఇవాళ సంవత్సర కాలంలో మీరు ఏం చేశారని అడుగుతా ఉన్నా నేను పేరుని నాని
మీకు చేతనైందో అటువంటి పనులు చేయటం. మీరు చేసిందల్ల ఏంటంటే ప్రశాంతంగా ఉన్నటువంటి బందర్ పట్టణంలో మళ్ళీ హింసకి తావుండే విధంగా హింసని ప్రేరేపించే విధంగా మీరు వ్యవహరించడం వల్ల ఈ రోజున మళ్ళీ ఇటువంటి పరిస్థితులు మళ్ళీ ఉత్పన్నమయ్యాయి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా నేను ఒకటే అడుగుతా ఉన్నా పోలీస్ శాఖ వారిని, మేము ఆ రోజు చూపించినటువంటి ఆధారాలకి మీరు ఎందుకు సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు? ఎందుకు ఈ విధంగా మీరు అధికార పార్టీకి పూర్తిగా దాసోహమైన విధంగా మీరు వ్యవహరిస్తా ఉన్నారో సమాధానం చెప్పాలి. వదిలిపెట్టే ప్రసక్త లేదని కూడా చెప్తా ఉన్నాను నేను. పోలీస్ అధికారులు ఎవరైనా కానివ్వండి, ఏ స్థాయిలో ఉన్నటువంటి అధికారులైనా కూడా తప్పనిసరిగా న్యాయస్థానాల్లో గట్టిగా మేము నిలదీస్తాం. వదిలిపెట్టే ప్రసక్త లేదు. పోలీస్ అధికారులు కూడా అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. మీరు ఈ రోజున అధికారం మీ చేతిలో ఉంది కదా అని మీ ఇష్టానుసారం కనుక వ్యవహరిస్తే, మొన్న డీజీపీ గారు సాక్షాత్తు డీజీపీ గారు హైకోర్టులో తలదించుకుని ఉంచవలసిన పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు తలదించుకుని ఉంచున్నారు డీజీపీ గారు. కాబట్టి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీలు కానివ్వండి, సీఏలు కానివ్వండి, డీఎస్పీలు కానివ్వండి, ఎవరు కూడా చట్టానికి అతీతులు కాదు. న్యాయస్థానాల్లో మీరు సమాధానాలు చెప్పుకోవాలి. తప్పనిసరిగా ఈ ఆధారాలన్నీ కూడా న్యాయస్థానాల్లో పెడతాం. రవీంద్ర గారు తప్పనిసరిగా 100కి 100% నిర్దోషిగా రావటం ఖాయం. మీకు కూడా మీ పైన కూడా న్యాయస్థానాల ద్వారానే తగిన చర్యలు తీసుకునే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఇప్పటికైనా పోలీసులు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఈ విధంగా అధికార పార్టీ మంత్రులకి లేదా అధికార పార్టీ ఎమ్మెల్యేలకి లొంగిపోతే మీరే ఇబ్బంది పడతారు. ఆ రోజున ఏం చెప్తా ఉన్నారండి నాని గారు, వారి పేరు నాని గారు, హత్య జరిగినటువంటి గంటలోనే ముఖ్యమంత్రి గారు స్వయంగా జిల్లా ఎస్పీ గారికి ఫోన్ చేసి మాట్లాడారంట. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఫ్యాక్షనిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఇవాళ క్లియర్ గా వాళ్ళ మంత్రే చెప్తా ఉన్నాడు ఒక హత్యా నేరం జరిగితే ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒక గంటలోనే కలగజేసుకుని ఎస్పీ గారితో మాట్లాడి డైరెక్షన్స్ ఇచ్చారంటే ఎటువంటి రాక్షస పరిపాలన జరుగుతుందో మన అందరం ఆలోచించాలి. కాబట్టి వాళ్ళ అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులు, ముఖ్యమంత్రి దగ్గర నుంచి కింద స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా వారు చేస్తున్నటువంటి నేరాలకి పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి పోలీస్ అధికారులకు కూడా మేము గట్టిగా మేము చెప్తూ ఉన్నాం, మీరు దయచేసి ఇటువంటి తప్పుడు పనులకు సహకరిస్తే ఇబ్బంది పడేది మీరే. భవిష్యత్తులో మీ కెరీర్స్ లో మీరు ఒక బ్లాక్ మార్క్ తెచ్చుకుంటారు, మీ ట్రాక్ రికార్డుకి ఇది ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి అటువంటి పనులకు దూరంగా ఉండాలని కూడా చెప్తూ, ఇప్పటికైనా రవీంద్ర గారి ఈ కేసు విషయంగా ఉన్నటువంటి వాస్తవాలు మేమైతే ఏవైతే బయట పెట్టామో వాటికి సమాధానం చెప్పండి. లేని పక్షంలో పూర్తిగా కూడా అన్ని రకాలుగా న్యాయస్థానాల ద్వారా మేము న్యాయం జరిగే విధంగా తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా ఇవాళ మా పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, నారా లోకేష్ గారి దగ్గర నుంచి అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కొల్లు రవీంద్ర గారికి అండగా నిలబడతాం. అనేక కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టాం. ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చిన రవీంద్ర గారికి న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఒక కుటుంబంగా మేము రవీంద్ర గారి కుటుంబానికి అండగా నిలబడతాం. ఈ రోజున దానిలో భాగంగానే ఇవాళ నేను బందరు వచ్చి మరి రవీంద్ర గారి కుటుంబ సభ్యులు, వారి మామగారిని, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరితో కూడా మాట్లాడటం జరిగింది. వారికి ధైర్యం చెప్పడం జరిగింది. అన్ని రకాలుగా మేము వారికి అండగా నిలబడతామని కూడా వారికి భరోసా ఇచ్చి ఆ విధంగా వారి కుటుంబానికి ఎల్లవేళగా అండగా నిలుస్తామని చెప్పి మరొకసారి అందరికీ కూడా తెలియజేస్తాం.